హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మా మనవరాలని. నా సన్, నేను ఇద్దరం కలిసి మా మనవరాలని స్కూల్లో దిగబెట్టడానికి వచ్చేసాం. ఉదయం 8 గంటలు అవుతుంది. ఆమెను డ్రాప్ చేసి బయ్ చెప్తూ ఉన్నాం. మా మనవరాలు తన తండ్రికి హైఫై ఇస్తుంది, చూడండి నాకు కూడా హైఫై. సో బై చెప్తూ మా మనవరాలు స్కూల్ లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని చూడండి. ఇది ఎలిమెంటరీ స్కూల్. ఈ స్కూల్ పేరు స్కాట్ ఎలిమెంటరీ స్కూల్. చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఈ స్కూలు నిర్మించబడింది. చూడండి, పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా సుందరంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము స్కూల్ యొక్క ప్రధాన ద్వారం ముందరికి చేరుకున్నాము. తల్లిదండ్రులు ఎంతో హడావుడితో వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేస్తూ ఉన్నారు. 100ల కొద్ది కార్లు అలా స్పీడ్గా పరిగెత్తున్నాయి. చూడండి, తల్లిదండ్రులు అంత హడావుడితో ఉన్నారన్నమాట పిల్లల్ని డ్రాప్ చేయడంలో. ఇలా డ్రాప్ చేసిన తర్వాత ముందుకు కార్ల గురించని చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ. ఈ స్కూల్ గురించి చూడండి, ఆ చివరంట. ఈ స్కూలు ఉదయం 8:30 తర్వాత వచ్చే స్టూడెంట్స్ని లేట్ మార్కర్స్గా గుర్తిస్తుంటారు. నేను, నా సన్ స్కూల్ ముందర. ఇక మధ్యాహ్నం ఈ స్కూలు 2:30 గంటలకు వదిలిపెడతారు. సో పికప్ చేసుకోవడానికి మళ్ళీ బయలుదేరాను. ఈసారి మా మనవణ్ణి స్ట్రోలర్లో కూర్చోబెట్టుకొని ఫుట్పాత్ మార్గంలో బయలుదేరాం. ఉదయం కారులో డ్రాప్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఫుట్పాత్ మార్గంలో బయలుదేరాము. మా మనవడు ఆ యొక్క దృశ్యాలు చూసుకుంటూ ఆ వెదర్కి ఎక్స్పోజ్ అవుతూ చాలా ఉల్లాసంగా ఉన్నాడు. నాకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. వాతావరణం చాలా పొడిగాను ఆహ్లాదకరంగా ఉంది. ఈ మార్గం ఎంత బాగుంది అంటే ఇరువైపులా లాన్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇంకా కొద్ది దూరం వెళ్తే మనకు పైన్ చెట్లు కనబడుతున్నాయి. ఈ ప్రాంతంలో పైన్ వృక్షాలు చూడటం చాలా చక్కగా అనిపించింది. ఫుట్పాత్ మీద అంతా కూడా ఆ పైన్ వృక్షాల నుండి రాలినటువంటి ఆ పైన్ కోన్స్ను కూడా చూడండి, చక్కగా గుత్తులా కింద పడి ఉన్నాయి. ఇవన్నీ చెట్టు నుంచి రాలినటువంటి పైన్ కోన్స్ అన్నమాట. వీటిని చూస్తూ పరిసర ప్రాంతాలని ఆస్వాదిస్తూ చక్కగా మేము స్కూల్కి వెళ్తూ ఉన్నాం మా మనవడితో మా మనవరాల్ని పికప్ చేసుకోవడానికి. అయితే మీన్వైల్ కొన్ని విషయాలు మనము ఈ ఎలిమెంటరీ స్కూల్ గురించి కూడా తెలుసుకుందాము. వివరాలు తెలియజేయడానికి మా కోడలు మానస నాతో ఉన్నారు. వీటి వివరాల గురించి తను అడిగి తెలుసుకుందాం. హలో మానస. హలో మామయ్య. ఇప్పుడు ఇది ఎలిమెంటరీ స్కూల్ కదా, ఎలిమెంటరీ స్కూల్ కంటే ముందు ఏదైనా స్కూలింగ్ అనేది ఉంటుందా ఇక్కడ? Yes, Mamaya. So, elementary school kante mundu వేరే స్కూల్కి వెళ్తారు, ప్రీ స్కూల్కి వెళ్తారు. ది స్కూల్ ఇస్ ప్రీ స్కూల్. సో 3 to 5 ఇయర్స్ వరకు ప్రీ స్కూల్కి వెళ్తారు. 5 and above దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎలిమెంటరీ స్కూల్. ఓకే మానస, స్కూల్ వదిలిపెట్టారు చూడండి ఫ్రెండ్స్. గుంపులు గుంపులుగా పిల్లలు బయటకు వచ్చేస్తున్నారు. మేమేమో మా మనవరాల గురించి ఎదురు చూస్తూ అక్కడ నిలబడిపోయాము. అది మా మనవరాలు వచ్చేస్తుంది. నాకేమో మా మనవరాలని ప్లే గ్రౌండ్లో ఆడిపించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంది. సో అదే విషయాన్ని మా మనవరాలు చెప్పి ఒప్పించేసాను. పాపం అలసిపోయినప్పటికీ చాలా కోఆపరేటివ్గా ఉండి నాతో పాటు ఆ ప్లే గ్రౌండ్కి, అంటే వాళ్ళ స్కూల్ ప్లే గ్రౌండే అండి, ఎంత పెద్ద ప్లే గ్రౌండు. ఒక్కొక్క స్కూల్కి
అన్ని ఫెసిలిటీస్ ఉండడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళ ప్లేగ్రౌండ్ చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. పాపను కాసేపు ప్లేగ్రౌండ్లో ఆడిపించడానికి తీసుకొస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈలోగా మరికొన్ని విషయాలు పాప ఆడుకునే లోపల ఈ ఎలిమెంటరీ స్కూల్ గురించి తెలుసుకుందాం. మనస, ఈ ఎలిమెంటరీ స్కూలు ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏజ్ పిల్లలకు ప్రవేశం ఉంటుంది, ఏ క్లాస్ వరకు ఈ ఎలిమెంటరీ స్కూల్లో తరగతులు నిర్వహిస్తారు? సో ఈ స్కూల్ 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మామయ్య. 5 ఇయర్స్ పిల్లల్ని కిండర్ గార్డెన్కి పంపిస్తారు ఫస్ట్. సో కిండర్ గార్డెన్ నుంచి 5th గ్రేడ్ వరకు ఎలిమెంటరీ స్కూల్ ఫినిష్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత? సో 5th తర్వాత 6th గ్రేడ్ టు 8th గ్రేడ్ వరకు మిడిల్ స్కూల్ అనేది ఉంటుంది. సో యూజువల్గా ఏమంటారంటే 5th గ్రేడ్ అయిపోయిన వెంటనే వాళ్ళు గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసి దే విల్ రిఫర్ టు ఆల్ ద కిడ్స్ విల్ రిఫర్ టు ద 6th గ్రేడ్ బేస్డ్ ఆన్ ద లొకేషన్. ఆ లొకేషన్కి దగ్గరలో ఉన్న మిడిల్ స్కూల్స్కి పిల్లల్ని రిఫర్ చేస్తారు పేరెంట్స్ని పిల్లల్ని. సో వాళ్ళు వెళ్ళి చూసుకొని లొకేషన్ చూసుకొని ఆ స్కూల్ నచ్చితే దే విల్ జాయిన్ ఇన్ ద మిడిల్ స్కూల్. మరి మానస, ఈ మిడిల్ స్కూల్స్ అనేవి ఎలిమెంటరీ స్కూల్స్ కంటే తక్కువగా ఉంటాయి అని అంటారు ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి తక్కువ మెంబర్స్ ఉంటారన్నమాట. ఈచ్ క్లాస్లో 15 మెంబర్సే ఉంటారు. అండ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉండదు. ప్లేగ్రౌండ్స్ కొంచెం చిన్న ప్లేగ్రౌండ్స్ ఉన్నా సరిపోతుంది. వీళ్ళకి కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనము కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్స్ ఏంటంటే ఈచ్ స్కూల్లో 5 క్లాసెస్ ఉంటాయి కిండర్ గార్డెన్కి. 5 ఫస్ట్ గ్రేడ్ క్లాసెస్ అట్లా ఉంటాయి. సో అవి మళ్ళీ మిడిల్ స్కూల్కి వచ్చేసరికి 15 స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ అవుతారు ఈచ్ క్లాస్. సో అందుకు మిడిల్ స్కూల్కి వచ్చేసరికి అంత అవసరం లేకుండా తక్కువ స్కూల్స్ తోటి దే విల్ కంటిన్యూ విత్ దేర్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు హై స్కూల్స్కి వచ్చేసరికి ఇంకా తక్కువగా ఉంటాయి అన్నమాట. గుడ్ గుడ్. ఇప్పుడు హై స్కూల్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్న వాటిని హై స్కూల్స్ అంటారు? సో యూజువల్గా హై స్కూల్స్ అంటే 9th క్లాస్ టు 9th గ్రేడ్ టు 12th గ్రేడ్ వాళ్ళని హై స్కూల్స్ అంటారు. సో హై స్కూల్ అయిపోయాక దే ఆర్ ఫినిష్ దేర్ స్కూల్ లెవెల్, దే విల్ గో టు గ్రాడ్యుయేషన్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ వెళ్తారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటుంది, మనం పీజీ అంటాం ఇండియాలోనైతే అంతే. సో యూజువల్గా ఇక్కడ ఏమంటారంటే అండర్ గ్రాడ్యుయేషన్ అనకుండా డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్టర్ దట్ మాస్టర్స్ అంటారు అన్నమాట. మాస్టర్స్ డిగ్రీ అని చెప్పి పిలుస్తారు ఇక్కడ పిల్లల్ని. మరి మానస, ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అని కూడా ఉంటాయా? ఉంటాయి మామయ్య. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ సపరేట్గా ఉంటాయి. సో ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవుతారు చాలామంది పిల్లలు అంటే కొన్ని లొకేషన్స్లో గవర్నమెంట్ స్కూల్ రేటింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి, కొన్ని స్కూల్స్లో రేటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్గా మనం పిల్లలకి 9 ఆర్ 8 రేటింగ్స్ ఆర్ అబో 8 రేటింగ్స్ ఉన్న స్కూల్స్ అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ బెటర్గా ఉంటుంది. సో బిలో 4 ఆర్ బిలో 5 ఉంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ బిహేవియర్ అంత బాగుంటుంది అన్నమాట. సో పేరెంట్స్ ఏం చేస్తారంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. ఓకే. మరి ఇప్పుడు ఈ ఎలిమెంటరీ స్కూల్స్లో కూడా పిల్లలకు హోంవర్క్ ఇస్తుంటారా? ఇస్తుంటారు మామయ్య. సో యూజువల్గా కొంతమంది క్లాస్లోనే మోస్ట్ ఆఫ్ ద హోంవర్క్ ఫినిష్ చేస్తారు. బట్ కొంచెం ఎర్లీగా అయిపోతుంది కాబట్టి ఇంట్లో కూడా ఒక చిన్న యాక్టివిటీ ఇద్దాము పిల్లలకి అన్నట్టుగా కొంచెం హోంవర్క్ ఇస్తారు. దే విల్ సిట్ అండ్ డూ దేర్ వర్క్ విత్ ఇన్ 15 ఆర్ 20 మినిట్స్ ఎవ్రీడే. మరి ఈ స్కూల్ చిల్డ్రన్కి వేసవి సెలవులు ఎప్పుడు ఉంటుంటాయి? సో యూజువల్గా వేసవి సెలవులు మే నుంచి ఫినిష్ అవుతాయి మామయ్య. సో స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు హర్షిక్ ఏంటంటే మే 28 నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఆగస్ట్ 15 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సో అండ్ సమ్మర్ కొంచెం పీక్ లెవెల్లో ఉంటుంది. అప్పుడు మంచి వెదర్ ఉన్నప్పుడు పిల్లలు కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. సో అందుకని చెప్పి వాళ్ళకి అరౌండ్ 3 మంత్స్ వరకు హాలిడేస్ ఇస్తారు. ఓకే. మరి ఇప్పుడు టీచర్స్కి ఎండాకాలంలో పూర్తి జీతాలు ఇవ్వరు అంటారు, అది నిజమేనా? అవును మామయ్య. సో ఇది అండి మా పాప స్కూల్ యొక్క వివరాలు. థ్యాంక్ యూ.